Hey what's up so, awesome. my insta youtube family welcome back to our channel yunjyp tech creations గైస్ ముందు అయితే డిమాండ్ అయితే ఇస్తారు కానీ నేను కాపరేట్ ఇష్యూలు అయితే సెవెన్ అయితే మీరులో పెట్టాల్సి వచ్చింది బట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే వీడియోని అయితే ఫుల్గా ఇచ్చాను కానీ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేవంటే గైస్ నేను మొన్న నిన్న రీసెంట్గా షేక్ షేక లింక్స్ వీడియో అప్లోడ్ చేసానుగా అది మొన్ననే షెడ్యూల్ పెట్టి అప్లోడ్ చేసినాను అనమాట అప్లోడ్ చేసిన తర్వాత నేను వర్షంలో బయటికి వెళ్ళాం కానీ ఇక మొబైల్లోకి వాటర్ పోయి మొబైల్ అయితే పాడైపోయింది అనమాట మళ్ళీ నిన్న వెంటనే కాంబో వేయించుకొని కాంబో వేయించుకొని మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కానీ రోజు నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తాయనమాట అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ధర వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గాస్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కింద అనిపిస్తున్న లైక్ బటన్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నాకైతే కొద్ది సపోర్ట్ అని అయితే ఇవ్వండి గైస్ ఇక లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోం గైస్ ఈ వీడియో చేసిన టెంప్లైట్ లిరికల్ వీడియోనైతే కింద ఆ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను అన్నమాట ఈ వీడియోనైతే ఫుల్గా యూస్ మీకు అయితే అర్థమైపోతుంది అనమాట ఇక లేటెందుకు వీడియోలకైతే వెళ్ళిపోయాం చలిగా గైస్ ముందుకైతే అలైట్ అలెట్మాస్ఫర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడైతే కింద ప్రాజెక్ట్లకి అయితే ఇళ్ళని వెళ్ళిన తర్వాత కింద బీట్ మార్క్ అయితే బీట్ మార్క్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ లింక్స్ అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అని అయితే ఈ విధంగా అయితే ఉంటాయి గైస్ ఇక్కడైతే కింద డిస్క్రిప్షన్లో ఫొటోస్ ఇట్లు ఇస్తానన్నమాట గైస్ ఇక్కడైతే మీ బ్రదర్ అండ్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకో మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక టెన్ సెకండ్ టెంపరేట్ లిరికల్ వీడియోని అయితే ఉంటుందన్నమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ లెవెన్ సెకండ్ జీరో వన్ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వచ్చే ప్లస్ సెకండ్ పైన మీడియాలోకి వెళ్ళండి గాస్ ఇక్కడైతే మీ సిస్టర్ అండ్ నీ ఫోటోస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది గాస్ ఇక్కడ మీ ఇష్టం మీ సిస్టర్స్ అయి మీ సిస్టర్ అండ్ బ్రదర్ ఫోటోస్ అయితే పెట్టుకోండి ఇక్కడైతే ఫోటో పైన ఇచ్చేయండి గాస్ ఇక్కడైతే మళ్ళీ వచ్చేసి పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపొజిషన్ ఏరియా క్లిక్ చేసేయండి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మళ్ళీ ఈ విధంగా అయితే గ్యాస్ ఈ విధంగా అయితే ప్లస్ అకౌంట్ ఇచ్చి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ అయితే ఫోటో తీసుకొని పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపజేషన్ ఏరియా క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ అకౌంట్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి మళ్ళీ ఫోటోని తీసుకొని పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపొజిషన్ ఏరియా క్లిక్ చేసాను గ్యాస్ గ్యాస్ ఈ విధంగా అయితే ఇండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ ఒక్కో నిమిషం అండి గైస్ ముందుగా అయితే ఈ విధంగా అయితే ఎండింగ్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటాయి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బ్యాక్ వచ్చేసింది బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ బై అని చెప్పి క్రియేషన్స్ అని అయితే కనిపిస్తాయి గైస్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఫోటో పాయింట్ ట్యాప్ ఇచ్చేయండి థర్డ్ ఫోటో పాయింట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేసేయండి నింగలకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే టైమింగ్ ఎబ్తా 25 సెకండ్ 24 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ఫోటో పాయింట్ ఆబిచ ఎఫెక్స్ లోకి వెళ్లి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నా 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్టేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే నెక్స్ట్ 23 సెకండ్ 07 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి ఫోటో పాయింట్ ఆబిచ ఎఫెక్స్ లోకి వెళ్లి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నా 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్టేషన్ गाइस ఈ విధంగా అయితే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడైతే ట్వంటీ సెకండ్ ఫోర్టీన్ మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ప్లస్ ఫోటో పాయింట్ ఆవిచ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నా త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడైతే సెవెంటీన్ సెకండ్ ట్వంటీ టూ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ ఆవిచ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇక్కడైతే మళ్ళీ టైమింగ్ చెప్తాను కానీ ఇక్కడైతే ఫిఫ్టీన్ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పాయింట్ ఆవిచ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నా త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఏంటనే ఈ విధంగా అయితే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడైతే ట్వెల్వ్ సెకండ్ జీరో సెవెన్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ ట్యాబ్ ఇచ్చేయండి ఎఫెక్ట్స్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పిస్ట్రాల్ త్రీ డ్రాస్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఈ విధంగా అయితే ట్వెల్వ్ సెకండ్ దగ్గర దాకా అయితే యాడ్ చేసేయండి లాంగ్ లాంగ్ ఫోటోకి అయితే మళ్ళీ ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మిడిల్ ఫోటో పాయింట్ యాబీచ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అమ్మ చేసుకున్న త్రీ డాట్స్ చేసి కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడైతే లాస్ట్ ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడైతే ట్వంటీ సెవెన్ సెకండ్ ట్వంటీ త్రీ మిలియన్ సెకండ్ అక్కడ వచ్చేసి ఫోటో పాయింట్ యాప్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అమ్చేసుకున్న త్రీ డాట్స్ చేసి పేస్టేరియం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఇక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్ జీరో త్రీ మిలియర్ సెకండ్ దగ్గర వచ్చి ఫోటో పాయింట్ ఆబ్ ఇచ్చి ఎఫెక్ట్స్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అవ్వడు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడైతే ట్వంటీ టూ సెకండ్ ఫోర్టీన్ మిలియర్ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ యాభై ఇచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్నా త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అవ్వడాడు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇక్కడైతే నైన్టీన్ సెకండ్ ట్వంటీ సిక్స్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ యాభై ఎఫెక్ట్ పిక్చర్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న ఆ త్రీటార్ క్లిక్ చేసి పేస్ట్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఫోటోకి అయితే యాడ్ ఇచ్చి ఉంటుంది గైస్ ఇక్కడైతే సెవెంటీన్ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఫోటో పాయింట్ యాభై ఎఫెక్ట్ పిక్చర్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న ఆ త్రీటార్స్ క్లిక్ చేసి పేస్ట్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఫోటో ఇక్కడైతే మళ్ళీ ఫోర్టీన్ సెకండ్ లెవెన్ సెకండ్ లెవెన్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పంట్ యాప్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డోర్స్ చేసి పేస్ట్ అవేయండి చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఒప్పని చెయ్యండి ఇక్కడ ఇక్కడైతే ఫస్ట్ ఫోటో పాయింట్ యాప్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డోర్స్ చేసి కాఫీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్యాస్ ఇక్కడైతే బిట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఫోటోస్ అన్నిటికైతే యాడ్ చేసి ఉంటుంది గ్యాస్ ఇక్కడ అయితే నేను టైమింగ్ అయితే చెప్తాను అనమాట గై సెకండ్ లెవెన్ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ ఆఫ్ ఇచ్చే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న త్రీ డోర్స్ చేసి పేస్ట్ అవ్వండి చేసిన తర్వాత గ్యాస్ ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయ్యి ఉంటుంది మళ్ళీ ఇక్కడైతే థర్టీన్ సెకండ్ ట్వంటీ త్రీ మిల్లీ సెకండ్ వచ్చి ఫోటో పాయింట్ ఆవేజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లెఫ్ట్ సెండ్ అన్పిడర్స్ చేసి పెంచబెట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడైతే సిక్స్టీన్ సెకండ్ టెన్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పాయింట్ ఆవేజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే యాడ్ అయ్యేసి ఉంటుంది గ్యాస్ నేనైతే ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నా మీరు ఇట్లా అదే విధంగా మీ ఫొటోస్కి అయితే యాడ్ అయ్యేసి ఉంటుంది యాడ్ చేస్తే పర్ఫెక్ట్ అయితే షేక్ ఎఫెక్ట్ అనేది అయితే మీ ఫొటోస్కి అయితే కరెక్ట్ బీట్కి అండ్ షేక్ ఎఫెక్ట్ సింక్ అయితే అనమాట ఇంకా ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత గైస్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది గస్ట్ ఇక ఈ విధంగా అయితే వీడియో అయితే ఫుల్గా అయిపోయింది ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే పైన కార్నర్లో సెట్టింగ్స్ ఐకాన్ పక్కన ఒక షేర్ ఐకాన్ అనిపిస్తుంది దానిపైన యాక్ ఇచ్చేసేయండి ఇక్కడైతే వీరిని వీడియో కార్నర్లో వచ్చేసి ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ మీ మొబైల్ సపోర్ట్ చేస్తే టెన్ ఐటీపీలో పెట్టేసుకొని సపోర్ట్ చేయకపోతే సెవెన్ ట్వంటీపీలో పెట్టేసుకోండి గస్ట్ ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసుకొని రేట్ ఫుల్ పెట్టేసుకొని క్వాలిటీ అయితే హైలో పెట్టేసుకొని కింద అనిపిస్తున్న ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో అయితే మీకు గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం